Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గ్రిఫిడ్ మీ మళ్ళీ మళ్ళీ ఆయన రాజనీతిజ్ఞుడు కాదు ఫక్తు రాజకీయవేత్త ఇది చంద్రబాబు గురించి రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఆయన ప్రత్యర్థులైతే చంద్రబాబు జీవితమంతా కుట్రలు కుతంత్రాలను విమర్శిస్తారు ఈ విమర్శలు వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు అనగానే కొన్ని గుర్తుకు వస్తాయి వాటిలో మొదటిది పార్టీ వ్యవస్థాపకుడు తన మామ ఎన్టీఆర్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు మేరు నగవు లాంటి ఎన్టీఆర్ ను పీఠం దింపి అధికారాన్ని ఆ తర్వాత పార్టీని చేజిక్కించుకున్న సంఘటనలు మొదలు మెదులుతాయి దానితో పాటు ఓటుకు నోటు కేసు ఆ రోజుల్లో టీవీల్లో విరివిగా చూపించిన బ్రీఫ్డ్ మీ అంటూ వచ్చే ఒక వీడియో క్లిప్ కూడా జనాలకు నిత్యం గుర్తుండిపోతుంది ఒకవేళ ప్రజలు దానిని మర్చిపోయినా వైసీపీ తన ఛానల్లో అది ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తోంది కూడా ఇదిలా ఉంటే ఇక ఓటుకు నోటుతో ఎంత అల్లరి జరిగింది ఎలా చంద్రబాబు ఉమ్మడి రాజధాని వదులుకుని ఏపీకి వచ్చేశారు అన్నది కూడా తెలిసిందే అయినా కూడా చంద్రబాబు మళ్ళీ బ్రీఫ్డ్ మీ అంటున్నారా ఆయన ఇప్పుడు ఏపీ సర్కార్ను అస్థిరపరచడానికి కుట్రలు పన్నారా అంటే ఏపీ సిఐడి విభాగం అదే నిజమని ఆధారాలు చూపిస్తోంది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంతలా తెగించి సొంత పార్టీ మీద పోరాడుతున్నారు అంటేనే ఆయన వెనక టీడీపీ ఉంది అన్న అనుమానాలు వైసీపీ వ్యక్తం చేస్తూ వచ్చేది ఇప్పుడు అవన్నీ నిజాలు అని సిఐడి నిరూపించే ప్రయత్నం చేస్తోంది రఘురామ ఫోన్ ఆధారంగా మొత్తం గుట్టురట్టు చేసేందుకు సిద్ధమైంది ఇక సిఐడి సేకరించిన ఆధారాలలో పలు సంచలనాత్మకమైన విశేషాలు ఉన్నాయి చంద్రబాబుతో రఘురామ జరిపిన వాట్సాప్ సంభాషణలు కూడా ఉన్నాయి అలాగే లోకేష్ కూడా మాట్లాడిన ఎన్నో కీలకమైన విషయాలు ఉన్నాయి ఇక జగన్ బెయిల్ రద్దు చేయమంటూ వేసిన పిటిషన్ను చంద్రబాబుకు రఘురామ చూపించి ఆయన సలహాలు తీసుకున్నట్లుగా సిఐడి ఆరోపిస్తోంది చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయంలో బొక్కబొర్ల పడిన సంగతి తెలిసిందే ఈ రోజు కూడా ఆ కేసు పేరు వింటేనే చంద్రబాబు హడలిపోతారు ఈ విషయం తెలిసిన వారు ఏమనుకుంటారు చంద్రబాబు నాడు చేసిన తప్పు మళ్లీ చేయరనే కదా కానీ చంద్రబాబు మళ్లీ ఇప్పుడు మరో రేవంత్ మాదిరిగా రఘురామను ఉపయోగించుకుని జగన్ సర్కారును కూలదోయడానికి కుట్రల యత్నం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది అంటే నాడు కేసీఆర్ సర్కార్ విషయంలో ఎదుర్కొన్న ఆరోపణలే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఫేస్ చేస్తున్నారన్నమాట మరి ఆరేళ్ల క్రితం నాటి అనుభవాలు చెప్పిన గుణపాఠాలు ఏమయ్యాయి చంద్రబాబు అంటే జవాబు ఉండదేమో అనుకోవాలి ఈ విధంగా సంపూర్ణమైన వివరాలతో హైకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది మరి దీని మీద ఏ రకంగా వాదోపవాదాలు జరుగుతాయి ఏ రకంగా దీని మీద తీర్పు వస్తుంది అన్నది మాత్రం ఆసక్తికరమే అంటున్నారు ఏది ఏమైనా ఏపీ సిఐడి సాధించిన విజయం ఏమిటి అంటే రఘురామకృష్ణంరాజు చంద్రబాబు టీడీపీ అనుకూల మీడియా మధ్య గాఢమైన బంధం ఉందన్న సంగతిని లోకానికి చాటి చెప్పింది ఇక మీదట జరిగే విషయాలు ఎంతవరకు వైసీపీకి అనుకూలంగా ఉంటాయి ఎంతవరకు ప్రతికూలంగా ఉంటాయి అన్నది వేచి చూడాల్సిందే